హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. విధించడం జరిగింది. గత 52 రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతా ఉంది. ఇక్కడ వెంగడగిరి ప్రాంతంలో ఉండేటటువంటి చేనేత కార్మికులు గత 52 రోజుల నుంచి అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు వెంకటగిరి తహసీల్దార్ గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ప్రధానంగా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సమస్యలు ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తామో, అదేవిధంగా గత 52 రోజుల నుంచి చేనేత కార్మికులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు, అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే గత సిల్క్ సబ్సిడీ కింద సిల్క్ నేసేటటువంటి వారికి సిల్క్ సబ్సిడీ కింద ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గత 14 నుంచి ఈ సిల్క్ నేసే వారికి 1,000 రూపాయలు ఇవ్వడం లేదు, అవి ఆగున్నాయి. కాబట్టి ఆగి ఉన్నటువంటి 14 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు 14,000 రూపాయలు వెంటనే చేనేత కార్మికులకు చెల్లించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే చేనేత కార్మికులు నేసినటువంటి పట్టు చీరలు అయితేనేమి, కాటన్ చీరలు అయితేనేమి, ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయించి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ లాక్డౌన్ కాలంలో చేనేత పరిశ్రమను మినహాయింపు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే పట్టు పరిశ్రమాభివృద్ధి సంస్థ ద్వారా పట్టు చీరలు కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే చేనేత కార్మికులకు సంబంధించి చేనేత వస్త్రాలు